ओम श्री श्री रामकृष्ण समर्थ सद्गुरु देवाय नमः। दिव्यात्मलंदरिकी कूडा बुद्ध पौर्णिमि शुभाकांक्षलु। 2021 जरुपुकुने ई बुद्ध पौर्णिम चाला विशिष्टमैंदी। एंदुकंटे वेल मंदी ई मे 25 जरिगे बुद्ध पौर्णिम रोजुन द न्यू ग्रूप वर्ल्ड सर्वर्स का नवयुग आगमनानी स्वागतिस्तू दीक्ष दीसुकोबोतुन्नारु। वारंदरिकी कूडा परम गुरुल अखंड गुरुसत्ता योक्क अनुग्रह आशीस्सुलु उंडुगाक। मुंदुगा तेलुसुकोवाल्सिंदि एंटि अंटे प्रकृतिलो अखंडमैन अनंतमैन विश्वव्याप्तमैन ఒక మహా ఊర్జ ఉంది, దాన్ని శమల ఎనర్జీ అని కూడా అంటాము। భూమిపైన ఆ మహా ఊర్జ శమల ఊర్జ నిరంతరంగా కురుస్తూ ఉన్నది। మానవుని యొక్క ప్రభావితం చేసే ప్రతి పనిలో కూడా ఈ శక్తి ద్వారానే పరమ గురువులందరూ కూడా దిశా నిర్దేశం చేస్తారు। సృష్టిలో ఖనిజ వృక్ష జంతు ఈ జీవరాశులలో అన్నిటిలో కూడా ప్రజ్ఞాశక్తి యాక్టివ్ గా ఉంటుంది। మానవులోని ఆ ప్రజ్ఞాశక్తి యాక్టివ్ గా ఉంటూ దాన్ని బాగా ప్రభావితం చేసుకున్నప్పుడు ఆ ప్రభావితం చేసుకున్న ఆ ప్రజ్ఞాశక్తిని మానవుడు ఎప్పుడైతే परम गुरुल योक्क दिशा निर्देशंतो वारी अनुग्रहंतो भगवंतुनि संकल्पं कोरकै ई दिव्य प्रणालिक कोरकै ई डिवैन प्लान की समर्पिस्ताडो अप्पुडु शिष्युडु अवुताडु। वारिकि उन्न आ प्रज्ञाशक्तिनि स्वार्थपूरितमैन कोरिकलु उपयोगिस्ते आ योक्क शक्ति पनिचेयदु। एप्पुडैते भगवंतुनि संकल्पानिकि समर्पించి శిష్యుడవుతాడో అప్పుడే ఆ ప్రజ్ఞాశక్తి 100% పనిచేస్తుంది। అదే యోగం యొక్క లక్ష్యం। అయితే మానవునిలోని భౌతిక తలంలోని మాయ, కామతలంలోని మోహం, మనోమయ తలంలోని భ్రాంతి ఇవన్నీ కూడా అతన్ని ఒక నాన్ కండక్టర్ గా చేస్తూ ఉన్నాయి। మరి ఈ ఊర్జను అందుకునే సూపర్ కండక్టర్ గా నాన్ కండక్టర్ నుంచి సూపర్ కండక్టర్ గా మారాలి అంటే ఖచ్చితంగా పౌర్ణిమ ధ్యానాల్లో సామూహికంగా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది। పౌర్ణిమ సాధనల్లో ఎవరైతే వారి యొక్క ఆ శంబల ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలనుకుంటారో ఈ పౌర్ణిమ సాధనలో పాల్గొనాలి। విశేషంగా ఇప్పుడు శంబల నుండి అందించబడుతున్న ఈ దను న్యూ వరల్డ్ గ్రూప్ సర్వర్స్ సాధనను ఆ దీక్షను అందుకోవాల్సి ఉంటుంది। ప్రతి సాధకుం కూడా ముఖ్యంగా మూడు పౌర్ణిమలు విశేషంగా ఈ శక్తిని అందిస్తాయి। 12 పౌర్ణిమలలో చూసుకుంటే మూడు పౌర్ణిమలు అవే చైత్ర పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ, దే బుద్ధ పౌర్ణిమ, అలాగే జూన్ లో వచ్చే పౌర్ణిమ జ్యేష్ఠ పౌర్ణిమ। ఈ మూడు పౌర్ణిమల్లో ఎవరైతే శక్తిని ఆపాదించుకుంటారో ఇక మొత్తం సంవత్సరం కావాల్సిన అవాలి వల ఆధ్యాత్మిక సాధన ప్రయత్నాలకన్నిటి కూడా ఇవి ఆధారంగా ఉంటాయి। ఎందుకంటే జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అంశం। పరమాత్మ తత్వమైన ప్రేమ, ప్రజ్ఞ, సంకల్ప శక్తి, సేవా తత్పరత, త్యాగ నిరతి, అలాగే కరుణ ఇవన్నీ ఎవరైతే ఈ పౌర్ణిమల ద్వారా పొందుతారో
వారి యొక్క ఆత్మ పరిపుష్టి చెంది ఒక సూపర్ కండక్టర్ గా మార్తారు. చైత్ర పౌర్ణిమ నుండి ఆ ప్రేమతత్వ ఊర్జ, వైశాఖ పౌర్ణిమ అయిన బుద్ధ పౌర్ణిమ నుండి ఆ ప్రజ్ఞ పొందుతారు యావత్ మానవజాతి. బుద్ధ పౌర్ణిమ రోజున బుద్ధ చేతనత్వము, ఆ ప్రజ్ఞ, అలాగే సహస్రార సిద్ధికి కావలసిన శక్తిధారలు అందుతాయి యావత్ మానవజాతికి. ప్రజ్ఞ ఉన్నా సరిపోదు, ప్రేమ ఉన్నా సరిపోదు. ప్రజ్ఞతో కూడుకున్న ప్రేమ ఉన్నప్పుడే మానవుడు పరిపూర్ణుడుగా తయారవుతాడు. అయితే ప్రజ్ఞ ప్రేమ కలుపుకున్న ఈ మానవ చేతనత్వం భగవంతుని సంకల్పంకై తోడ్పడితే అప్పుడు ఒక దివ్య చేతనత్వంగా మారుతుంది. చైత్ర పౌర్ణమి నుంచి ప్రేమతత్వము, బుద్ధ పౌర్ణమి నుంచి ప్రజ్ఞ, ఈ రెండు శక్తులను తీసుకొని జూన్ పౌర్ణిమలో అంటే జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వస్తున్న ఆ రోజున ఆ సంకల్ప శక్తి, మహాకాలుని యొక్క సంకల్ప శక్తితో తోడై మానవుడు దివ్యంగా మారవచ్చు. అందుకొరకే ఈ మూడు పౌర్ణిమలు చాలా ముఖ్యమైనవి. ఈ మూడు పౌర్ణిమలే కాకుండా ఇంకా 9 పౌర్ణిమలలో కూడా విశేషంగా 5 రోజులు, పౌర్ణిమ ముందు 2 రోజులు, పౌర్ణిమ రోజున, పౌర్ణిమ తర్వాత 2 రోజున పౌర్ణిమ సాధనలో పాల్గొని దివ్యంగా మారొచ్చు. అయితే ఈ పౌర్ణిమ సాధనలో పాల్గొంటున్న ఔత్సాహికులు, శిష్యులు, దీక్షితులు, ఇలా వీరందరూ కూడా ఏ గురు పరంపర వాళ్ళైనా సరే ఒక సామూహికంగా ఆర్తితో విశ్వశాంతి కొరకు ఈ విశ్వ ప్రేమ అంతా కూడా వ్యాపితమవ్వాలి భూమి మీద. ఆ భగవంతుని సంకల్పం అంతా కూడా, ఆ జ్ఞానం అందరు కూడా అందాలని, అలాగే ఈ ప్రజ్ఞ అందరికి కూడా అందాలని ఎవరైనా ఆర్తితో ప్రార్థిస్తారో వారి యొక్క ప్రార్థన ఆ భగవంతుని వరకు అంది, ఆ భగవంతుడు ప్రతిస్పందన ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ యొక్క ప్రార్థననే మహాశుభకామన అని జ్వాలకుల్ మహర్షి అందించిన ద గ్రేట్ ఇన్వకేషన్ అని అంటాం. ఈ మహాశుభకామన ద గ్రేట్ ఇన్వకేషన్ లో మీరందరు కూడా ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, అలాగే పడుకునే ముందు చేసుకోవాలి. దీంతో పాటు విశిష్టంగా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము, స్వ ఆత్మరాజ్య స్థాపనకై సమర్థ సద్గురు స్పర్శ ధ్యానాన్ని, ఇంకా విశిష్టంగా బుద్ధ పౌర్ణిమ రోజున స్పెషల్ మెడిటేషన్, విశిష్టమైన ధ్యానము, ఇవన్నీ ఉంటాయి. వీటి కొరకై మా యూట్యూబ్ వెబ్సైట్ ని మీరు కాంటాక్ట్ లో తీసుకుని ఫాలో అవుతే ఇవన్నీ కూడా మీకు అందించబడతాయి. ద గ్రేట్ ఇన్వకేషన్ అలాగే మహాశుభకామన కూడా మీకు పూర్తిగా యూట్యూబ్ లో లభ్యమవుతుంది. ఇలా ఈ పౌర్ణిమ సాధనలో పాల్గొని జీవాత్మను పరిపుష్టి చెందించుకుంటూ ఆ భగవంతుని సంకల్పానికి తోడ్పడుతూ దివ్య ప్రణాళికలో పాల్గొంటూ దేవమానవస్థితి పొంది పృథ్వీపై స్వర్గావతరణ సామూహికంగా మనమందరం కలిసి చేద్దాం. జై మహాకాల్, జై జై మహాకాల్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః.
गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणा सन्तु निर्भया। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः। निर्धनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम्। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय स्वार्धं मा परमार्धं गमय अव्यवस्थां मा सुव्यवस्थां गमय। ॐ शान्ति 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 शान्ति। जय गुरुदेव।